చిన్న వీడియో ఈరోజు మధ్యాహ్నం హార్వెస్ట్ అనమాట, లంచ్లో. కానీ ఇది ఫాల్లో నాటిన కాలీఫ్లవర్ లాస్ట్ అనమాట. పెద్దగా ఏం రాలేదు కానీ ఎంత అందంగా ఉందో చూసారా. ఇంకా దీంట్లో ఎల్లో ఇంకా గ్రీన్ కలర్లో కూడా వచ్చాయండి. మరి ఎందుకో ఆ ఫ్లవర్స్ కొంచెం గ్రీనిష్ కలర్లో వచ్చాయి. ఇట్స్ లైక్ ఏమంటారు, బ్రాకో ఫ్లవర్ లాగా అనిపించింది అనమాట. టూ మచ్ కాదు, కొంచెము. బై నాస్టార్షియమ్స్ అండి, చూస్తుంటే చూడు బుద్ధి అవుతుంది. ట్రెల్లర్స్లో కూడా పాకిచ్చాను కదా, డిఫరెంట్ కలర్స్. ఎంత హెల్దీగా ఎంత అందంగా ఉన్నాయంటే జస్ట్ వీడ్స్ పెరిగినట్టు పెరుగుతాయన్నమాట. ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్సే లాస్ట్ ఇయర్ నుంచి. ఎంత అందంగా ఉన్నాయి చూసారా కలర్స్. అసలు చూస్తుంటే చూడు బుద్ధి అవుతుంది అనమాట. ఇక్కడ ఒక్కటే కాదు, వేరే టూ త్రీ ప్లేసెస్లో కూడా ఉన్నాయి గార్డెన్లో. తప్పనిసరిగా స్ప్రింగ్లో ఉండాల్సిన మొక్క అండి ఇది మాత్రం గార్డెన్లో. ఈ ఫ్లవర్స్ అంతా అయిపోయేసరికి ఇంక అయిపోతుంది. ఇంకా క్యాబేజెస్ ఏంటంటే మనం ఎప్పుడు హార్వెస్ట్ చేయాలని తెలుసుకోవాలంటే దీంట్లో ప్రెస్ చేసి చూడాలన్నమాట క్యాబేజ్ హెడ్ని. ఎప్పుడైతే అది లూజ్గా ఉందో, ఇప్పుడు నొక్కుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది చూసారా, అట్లా ఉన్నప్పుడు అవి ఇంకా హెడ్స్ పెరుగుతాయన్నమాట. ఇప్పుడు ఇది చూస్తే ఇది ఫర్మ్గా ఉంది చూసారా, గట్టిగా అనిపిస్తుంది. కానీ కోసినప్పుడు ఇంకా లేయర్స్కి ఇంకా గ్యాప్ ఉంది. ఇంకొంచెం అయితే పెరిగేది, చాలా రోజులుగా ఉంది ఇది, ఇంకా నొక్కితే కూడా గట్టిగా ఉంది కాబట్టి వస్తుందని అది హార్వెస్ట్ చేసా అనమాట. సో ఇక్కడ ఈ కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసి మొక్క కూడా తీసేసా. ఇంకా ఈ కాలీఫ్లవర్ రైస్ లాగా చేశానమాట. ఈ కాలీఫ్లవరు, క్యాబేజు, నిమ్మరసము అవి వేసి రైస్ ఉడకబెట్టేసి తాలింపులాగా వేసానమాట. ఇది చూసారా, ఇదైతే పర్ఫెక్ట్ కాలీఫ్లవర్ అనమాట ప్రస్తుతానికి గార్డెన్లో ఉన్న వాటి అన్నిట్లలో. షేప్ వైజ్గా అండ్ సైజు కూడా బాగా వచ్చింది. ఇంతకుముందు ఒకటో రెండో కోసాను కానీ అవి చిన్నవి. స్లగ్స్ అండి అసలు విపరీతం అయిపోయాయి ఈ మల్చ్ వల్ల. చిన్న చిన్న సీలింగ్స్ అవి అన్నీ తినేస్తున్నాయి. ఇంత ఇంత టెండరు, చాలా టెండర్ కూడా అంటే చాలా ఏమంటారు లేతగా ఉంది. ఇంకా కోస్తుంటేనైతే అసలు ఆ కాడ కూడా ఇట్లా తెగిపోతుంది అనమాట. మనం స్టోర్లో తెచ్చినట్టుగా థిక్గా లేదు. అదండి ఈరోజు ఒక కాలీఫ్లవరు, ఒక క్యాబేజ్ హార్వెస్ట్ అనమాట. భలే అందంగా ఉంది కదా ఈరోజు లంచ్లోకి. అదండి, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.